మన జీవితంలో కాకుండా పక్కింటోడి జీవితంలో ఏమవుతుంది అనే ఆలోచన అనే ఆత్రం ఎప్పుడు ఉంటుంది మన ఇంట్లో కంటే పక్కింటోడులో ఏం గొడవ అవుతుంది అన్నది కూడా బాగా ఇంట్రెస్టింగ్గా వింటుంటాం ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్నే క్యాష్ చేసుకోవడానికి బిగ్ బాస్ అనే ఒక రియాలిటీ షో స్టార్ట్ అయింది అయితే ఇది ఇక్కడ కాదు వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తం కూడా బిగ్ సక్సెస్ ఎందుకు సక్సెస్ అయింది అంటే ఎక్కడో చోట ఏదో ఒక కార్నర్ ఆఫ్ మైండ్లో అలాంటి క్యారెక్టర్స్ని మన జీవితంలో చూస్తూనే ఉంటాం అలాంటి లైఫ్లో వచ్చే పర్సనాలిటీస్ని మనం ఎక్కడో చోట తగులుకుంటాం అందుకే అందరూ కనెక్ట్ అవుతారు అరే వీడు కామెడీ చేసే క్యారెక్టర్ వీడు నా లైఫ్లో కూడా ఇలాంటి ఉన్నాడు ఒక గయ్యాళి క్యారెక్టర్ అరే ఇలాంటి నా లైఫ్లో కూడా ఒకటి ఉంది ఒక లవ్ ఆస్పెక్ట్ ఒక ఫ్యామిలీ డ్రామా ఇది కంపల్సరీగా ప్రతివాడి జీవితంలో నడుస్తుంటుంది అందుకే చాలా మటుకు కనెక్ట్ అవుతారు పక్కింట్లో కెమెరా పెట్టి ఆ కెమెరా కనెక్షన్ మన టీవీకి పెట్టి ఆ టీవీని కరెక్ట్గా మనం కంపల్సరీగా చూసే టైంలోనే ఆ ప్రోగ్రాం పెట్టి దానికి నాగార్జున లాంటి మంచి ఫేమస్ పర్సనాలిటీని హోస్ట్గా పెట్టి మన చేతికి ఓటింగ్ రైట్స్ పెట్టి వాళ్ళకి చాలా చాలా టాస్కులు పెట్టి ఎలాగోలా చేసి మనని ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసే ప్రోగ్రామ్ బిగ్ బాస్ ఫోర్త్ సీజన్కి వచ్చింది అయితే దీనిలో మూడు రకాల కేటగిరీస్ వాచ్ చేస్తుంటారు ఒకటి ఫ్యాన్స్ సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయని వాళ్ళు బిగ్ బాస్ హౌస్ని బాగా అబ్జర్వ్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు దీన్ని కంపల్సరీగా వాళ్ళ దినచర్యలో ఒక పార్ట్గా పెట్టుకుని అబ్జర్వ్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్ వీళ్ళు కంపల్సరీ ఫాలో అవుతుంటారు రెండో బ్యాచ్ వాళ్ళకి టైం కుదరదో అసలు అవేర్నెస్ లేదో వాళ్ళు చూడనే చూడరు అర్థం కాదు వాళ్ళకి దాన్ని అనలైజ్ చేసుకునే టైం ఉండదు వదిలేస్తారు ఇక మూడో బ్యాచ్ ఉంటారు చిచి ఈ సొసైటీకి ఎంత దారుణం ఎంత అన్యాయమైన ప్రోగ్రామ్ అసలు ఈ ప్రోగ్రాం మంచిదేనా అంటూ మొత్తం ఫాలో అవుతారు సో ఇది థర్డ్ బ్యాచ్ ఎలాగోలా చేసి ఏదైతే హల్చల్ జరుగుతుందో అది వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు పబ్లిక్కి తెలుస్తూ ఉంటుంది అయితే నా ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌజ్ అనేది ఒక మంచి ఇంటెలిజెంట్ మైండ్ గేమ్ ఇలాంటి క్యారెక్టర్స్ మన లైఫ్లో ఫేస్ చేస్తుంటారు కాబట్టి మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం వీటిని ఎనలైజ్ చేసుకుంటే మన జీవితంలో చాలా మటుకు ఈ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మనం ఫేస్ చేయొచ్చు వెల్ అంత డైరెక్ట్గా ఉండదు ఇదంతా నటన అని తెలుసు ఇదంతా ప్రోగ్రామ్ అని తెలుసు దీనిలో కాస్త వాళ్ళు స్క్రిప్టింగ్ ఉంటుంది అని కూడా తెలుసు అందరికీ తెలుసు అయినా ఇన్వాల్వ్ అయి చూస్తాం బికాజ్ మనం బాగా కనెక్ట్ అవుతాం ఇందులో రకరకాల క్యారెక్టర్స్ ఎంటర్ అవుతుంటారు రకరకాల క్యారెక్టర్స్ ఎగ్జిట్ అవుతుంటారు వీళ్ళు బయట బహ్ ఇంత బ్యూటిఫుల్ యాంకరు ఇంత ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్ ఇంత గొప్ప వ్యక్తి ఇంత మైండ్ రీడరు ఇంత ఇది ఇంత జోకర్ ఇంత కామెడియన్ ఇంత ఎమోషనల్ ఆర్టిస్ట్ ఇంత బాగా పర్ఫామ్ చేస్తారు ఇది అది ఉన్న లోపలికి వెళ్ళాక ఆ ఐసోలేషన్ అంటే మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు మన వాళ్ళు ఎవరో తెలియదు అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఒక వంద రోజులు కడిచి కలిసి నడిచినప్పుడు మన ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడతాయి నిజానికి మనం ఎలా ఉంటామన్నది బయటపడుతుంది ఎంత కెమెరాస్ ఫాలో అవుతున్నాయని తెలిసినా కూడా ఒక్క స్టేజ్లో మన నిజం ఏంటో బయటపడిపోతుంది ఎంత యాక్ట్ చేస్తున్నా ఒక్క స్టేజ్లో మన నిజం బయటపడిపోతుంది మన మెంటల్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేస్తుంది బిగ్ బాస్ అనే ఇల్లు బిగ్ బాస్ అనే షో రైట్ నేను జనరల్గా దీన్ని ఫోర్ క్యాటగిరీస్గా డివైడ్ చేస్తాను ఒకళ్ళు లవర్ బ్యాచ్ కంపల్సరీగా ఉంటారు లవర్ బ్యాచ్ లవర్ సీన్స్ లైక్ అభిజిత్ అఖిల్ ఇలాంటి వాళ్ళు మోనల్ ఇలాంటి వాళ్ళంతా లవర్ బ్యాచ్ లవర్ సీన్ల కింద లెక్క వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ప్రేమాయణాలు లేకపోతే అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే రిలేషన్షిప్స్ ఇవి నడుపుతూ ఉంటారు కంపల్సరీగా నడుపుతుంటారు ఇవి వీళ్ళు ఇలాంటి కేటగిరీ వాళ్ళు లాస్ట్ వరకు ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ ఫోర్ ఎపిసోడ్స్ దాకా వస్తారు మీరు అబ్జర్వ్ చేసి చూడండి లాస్ట్ వరకు ఈ లవర్ బ్యాచ్ ఒకటి నడుస్తూ ఉంటుంది రెండోది కామెడీ ఆర్ పర్ఫార్మెన్స్ బ్యాచ్ కామెడీ అంటే ఇప్పుడు మనకి ముక్కు అవినాష్ ఎంటర్ అయినట్టు లేకపోతే ఈ డ్యాన్స్ చేసేటట్టు హారిక కానీ మనకి మహబూబ్ కానీ వీళ్ళంతా అమ్మ రాజే కానీ వీళ్ళంతా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు అంటే కంపల్సరీగా డ్యాన్స్ చేయాలి ఎంటర్టైన్ చేయడానికి ఇలాగా ఉండే ఒక బ్యాచ్ మూడో బ్యాచ్ సెంటిమెంటల్ బ్యాచ్ ఎప్పుడు ఉంటారు ఈ సెంటిమెంటల్ బ్యాచ్ ఊరికే క్రయింగ్ చేస్తూ ఏడుస్తుండే బ్యాచ్ మనకి ఈ మోనల్ లాంటి క్యారెక్టర్స్ సుజాత లాంటి క్యారెక్టర్స్ అలా కాకుండా కొంచెం సెంటిమెంటల్ యాంగిల్లో ఉండే ఒక బ్యాచ్ కంపల్సరీ ఉంటారు వాళ్ళ గంగవ లాంటి టీం అనమాట ఇప్పుడు గంగవ ఉంది కదా ఆ పొజిషన్ అనమాట కంపల్సరీ ఒకళ్ళు డాక్టర్ నీడ్ ఉండడం కోసం లోపల కష్టపడిపోతున్నట్టు ఉండడం రైట్ ఇది ఒక కేటగిరీ ఇంకా అదర్ క్యాటగిరీ సిన్సియర్గా టాస్కుల మీద టాస్కులు చేసి లేకపోతే అన్నిట్లో నేను స్క్రీన్ ప్రజెన్స్ తీసుకోవాలి అని కంపల్సరీగా మాట్లాడి ఏదో ఒక విషయం మీద తగు పెట్టుకుని గొడవ పెట్టుకుని ముందుకు వెళ్ళే బ్యాచ్ ఒకటి ఉంటారు ఈ నోయల్ లాంటి వాళ్ళు లేకపోతే కంపల్సరీగా గొడవ పెట్టుకునే బ్యాచ్ ఇక లోపలికి ఎందుకు వచ్చామో తెలియక పర్పస్ మిస్ అయిపోయి ఇంకో 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 దానికి షిఫ్ట్ అయిపోయే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది కంపల్సరీగా వీళ్ళు వచ్చింది ఏంది చేస్తుంది ఏంది ఉంటుంది నాకు తెలిసి హారిక కొంచెం ఆ ధోరణిలోకి వెళ్తుందేమో అనిపిస్తుంది తన తెలంగాణ స్లాంగ్ని కానీ తన పవర్ని కానీ యూజ్ చేసుకోవట్లేదేమో అన్నెసరీగా ఇంగ్లీష్లో మాట్లాడి లేకపోతే షిఫ్ట్ అయిపోయి చేస్తుందేమో అని అనిపిస్తుంది కాకపోతే సైలెంట్ కంటెస్టెంట్ బాగా సపోర్ట్ ఉన్న కంటెస్టెంట్ కాబట్టి ముందు వరకు వెళ్తుంది ఇక ఇంత బ్రెయిన్ గేమ్ నడుస్తున్న దాంట్లో వీళ్ళందరూ పర్ఫామ్ చేస్తూనే ఎక్కడో చోట లోపల ఆడుతున్నారు కదా ఆట ఎలాగైనా సరే నాకు ఓట్లు రావాలి నేను ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆట నడుస్తుంది ఇదే మన జీవితానికి సంబంధించింది ప్రతివాడు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్లో ఉన్న కరెక్ట్గా వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మారుతారు ఇక మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి టాస్క్లు ఇచ్చేటప్పుడు పిచ్చి టాస్క్ వేస్ట్ టాస్క్ ఇవి బాగుండవు ఇది మంచి టాస్క్ అని అనలైజ్ చేసుకునే వీలు ఉండేటట్టుగానే ఇస్తారు బిగ్ బాస్ కానీ ఎనీ రియాలిటీ షోస్ కొంచెం తిట్టుకోవాలి పబ్లిక్ ఏ బాలే అన్న తర్వాత లిఫ్ట్ చేస్తేనే బాగుంటాయి కదా సో అందుకని కామన్గా పబ్లిక్ మైండ్తో ఆడేది ఏంటంటే పిచ్చి టాస్క్ ఇది అసలు టాస్కేనా అనిపించేటట్టుగా ఇస్తారు సో మనం కూడా ఇన్వాల్వ్ అయిపోయే ఏ వేస్ట్ టాస్క్ ఈ టాస్క్ అయితే బాగుంది అని అనుకుంటామని వ్యూవర్షిప్ పెరుగుతుందని సో అందులోనే ఈ టాస్క్లు రకరకాలుగా పర్ఫామ్ చేస్తారు లాస్ట్ టైం చూసినప్పుడు లాస్ట్ వీక్ కంపేర్ చేస్తే కరాటే కళ్యాణి ఈ వీక్ చాలా బాగా పర్ఫామ్ చేసింది మీరు అబ్జర్వ్ చేశారో లేదో అయితే ఈ ఈ కంపారిజన్ డిఫరెన్సెస్ రావడం కోసమే అలా అలాంటి టాస్క్స్ ఇస్తూ ఉంటారు సో మనం ఏం చేస్తాం ఇన్వాల్వ్ అయిపోయి ఈ టాస్క్ ఏంది ఇట్లు ఇచ్చారు ఇది అసలు మంచి టాస్కేనా ఈ టాస్క్ ఎంత బాగుంది అని అంటారు ఒక దాంట్లో ఒకళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు ఒక దాంట్లో ఒకళ్ళు బాగా పర్ఫామ్ చేయరు రైట్ సో వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి పర్ఫార్మెన్స్ రాదు మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈసారి గనక ఈసారి గనక డ్యాన్సులు లేకుండా ఏదైనా పెడితే నాకు తెలిసి ఈ డ్యాన్స్ బ్యాచ్ అంతా స్లో అయిపోతారు ఎమోషనల్ బ్యాచ్ అంతా స్లో అయిపోతారు లేదు టాస్క్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి టాస్క్లు చేస్తూ ఎంజాయ్మెంట్ వస్తుంది సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తుండండి చూస్తున్నప్పుడు క్యారీ అయిపోద్దు ఫ్యాన్స్ అయిపోయి బ్యాచ్లు అయిపోయి డివైడ్ అయిపోద్దు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైతే మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తామో మనకు అది పర్ఫామ్ చేయడం కష్టమవుతుంది ఎప్పుడైతే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాక పర్ఫామ్ చేస్తామో అప్పుడు మనం రియల్ స్టార్స్గా బయటకు వస్తాం ఎక్కడైనా కానీ ఇక ఈ వీక్ ఓటింగ్ తీసుకుంటే ఎలిమినేషన్ సెకండ్ వీక్ వస్తున్నప్పుడు ఎవరు పోతారు ఎవరు వెళ్ళిపోతారు అంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది అయితే చాలా మటుకు ఫోకస్ ఆన్ గంగవ్వ పెట్టారు ఆమె కూడా చాలా వీక్ అయినట్టు అక్కడ ఉండలేనట్టు అంతే కదా మన వాళ్ళ నుంచి దూరం అయిపోయి ఎక్కడన్నా వెళ్ళామంటే ఎమోషనల్గా బాగా దెబ్బ తినేస్తాం ఎంత లైఫ్లో ఎన్ని ఎదుర్కొన్నా కూడా మన ప్లేస్ కాదు మనం ఇక్కడ ఉండలేము అనేది మైండ్లో పడిపోతే పర్ఫామ్ చేయలేం ఎక్కడ ఏది పర్ఫామ్ చేయలేము ఇది నేర్చుకోవాలి మనం మన దగ్గర ఎంత తోపైనా కానీ మనం ఒక మన కాని ప్లేస్కి వెళ్ళిపోతే మనం మన స్థాన బలం లేని ప్లేస్కి వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం ఇక అందరికంటే ఎక్కువగా ఎందుకు స్టాంప్ లేసెస్ ఉన్నారో తెలియదు కానీ మోనల్కి బాగా పడుతున్నాయి ఓట్లు అబౌవ్ థర్టీ లాక్ ఓట్స్ పడ్డాయి అయితే మోనల్ తర్వాత అంతే రేంజ్లో అభిజిత్కి పడుతున్నాయి బాగా అభిజిత్కి బాగా పడుతున్నాయి ఓట్స్ ఇక దాని తర్వాత నోయల్ తర్వాత మన హారిక వీళ్ళకి బాగా పడుతున్నాయి దాని తర్వాత లీస్ట్లోకి వచ్చేసరికి కరాట కళ్యాణి వీళ్ళకి బాగా బాగా తక్కువ సాయికి కూడా బాగా తక్కువగా పడ్డాయి ఓట్స్ ఎలిమినేషన్ అయ్యే దాంట్లో సాయి బాగా టాప్ కంటెండర్లో ఉన్నాడు దాని తర్వాత కళ్యాణి ఉంది అయితే ఈ ఈసారి ఈ వీక్ బాగా పర్ఫామ్ చేసింది కళ్యాణి సో ఓవరాల్గా చూసుకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన కొంచెం తగ్గాడేమో అనిపించింది ఇక అవినాష్ అందరినీ బాగా కలుపుకుని వెళ్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఉంటారు బ్యాచ్లో ప్రతి బ్యాచ్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు ఫస్ట్ హ్యాపీ హ్యాపీగా అందరితో కలిసిపోతారు తర్వాత తీసుకొస్తారు మొత్తం స్ట్రాంగ్గా అందరి మధ్యలో గొడవలు సో వీళ్ళని బాగా మానిటర్ చేయండి అవినాష్ లేకపోతే నోయల్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ గొడవ పడుతూ అవసరమా రాయన్కి అనిపించేటట్టుగా ఉంటారు అండ్ అలాంటి వాళ్ళు ఎక్కువ పాపులర్ అవుతుంటారు మీరు గమనించి చూడండి ఎందుకంటే ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ తీసుకుంటే ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే అంత వ్యూవర్షిప్ వస్తుంది బిగ్ బాస్ కూడా సో అందుకని వాళ్ళని లాస్ట్ వరకు లాగుతారేమో అనిపిస్తుంది నాకు చూద్దాం దీని తర్వాత ఏమైనా స్ట్రాంగ్ కంటెండర్స్ వస్తే వీళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తారు అట్ ద అవుట్సైట్ మనకి ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఏంటంటే కళ్యాణి కానీ సాయి కానీ లేకపోతే గంగవ్వ కానీ మోస్ట్లీ వీళ్ళల్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అందరూ గెస్ చేసేదే ఇంకొన్ని విషయాలు నేను వాళ్ళ మనస్తత్వాన్ని చదివే ప్రయత్నం చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను మీకు నచ్చితే మాత్రం కింద కమెంట్ చేయండి అండ్ మీరు ఇంకేమైనా చెప్పాలి ఇంకేమన్నా ఎనలైజేషన్ కావాలి ఇంకేమైనా బ్రెయిన్ గేమ్ అర్థం చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసినింగ్